హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ అర్చన. సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకు వచ్చింది మీ ఏపీ ఛానల్. ఇవాళ మన బిజినెస్ ఐడియా టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ బిజినెస్. స్మార్ట్ ఫోన్ల వినియోగం మన దేశంలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరోనా వచ్చాక పిల్లలకు ఆన్లైన్ క్లాసులని అవని ఇవని స్మార్ట్ ఫోన్ల వినియోగం ఇంకా ఎక్కువైంది. వీటికి ఎంత డిమాండ్ ఉంటుందో ఫోన్ల సేఫ్టీకి వాడే వస్తువులకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది, లైక్ ఫోన్ కవర్స్, టెంపర్డ్ గ్లాస్ ఎక్సెట్రా. ఫోన్లకు డిమాండ్ తగ్గనని రోజులు వీటికి కూడా డిమాండ్ అస్సలు తగ్గనే తగ్గదు. అందువల్ల మనం టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ బిజినెస్ని ఇంట్లోనే స్టార్ట్ చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఎలా ఆర్జించాలో తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక టాపిక్లోకి వెళితే, టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మిషనరీ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలన్న విషయాలు ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. రా మెటీరియల్ యాంటీ షాక్ స్క్రీన్, ప్రొటెక్టర్ ఫిలిం, ప్యాకింగ్ కవర్స్ అవసరమవుతాయి. మిషనరీ, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా కావాల్సింది టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మిషన్, ఒక కంప్యూటర్ కావాలి. ఏరియా రిక్వైర్డ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రత్యేకంగా షాప్ అద్దెకు తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లోనే 200 square feet స్థలం ఉంటే ఇంట్లోనే ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాన్ పవర్, టెంపర్డ్ గ్లాస్ కవర్స్ తయారు చేయడానికి ఒకళ్ళు, మార్కెటింగ్కి ఒకళ్ళు, మొత్తం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇద్దరు వర్కర్స్ అవసరమవుతారు. ఇన్వెస్ట్మెంట్, టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మిషన్ ధర 69,000 నుంచి 180,000 వరకు ఉంటుంది. టెంపర్డ్ గ్లాస్ తయారు చేసే సాఫ్ట్వేర్ విత్ కంప్యూటర్ యావరేజ్గా 30,000 వరకు ఉంటుంది. ఒక టెంపర్డ్ గ్లాస్ షీట్ ధర మినిమం 50 రూపాయల వరకు ఉంటుంది. ట్రాన్స్పోర్ట్, అన్ని ఖర్చులు కలిపి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 120,000 వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ప్రాఫిట్, ఒక A4 size గ్లాస్ షీట్ నుంచి మనం 4 నుంచి 6 వరకు టెంపర్డ్ గ్లాస్ కవర్స్ని తయారు చేసుకోవచ్చు. ఒక టెంపర్డ్ గ్లాస్ కవర్ తయారు చేయడానికి ఎక్స్పోర్ట్, ఎలక్ట్రికల్ కాస్ట్ అన్నీ కలిపి దాదాపు 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వీటి ధర ఆన్లైన్లో 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు, స్మార్ట్ ఫోన్లోని రకాలను బట్టి, క్వాలిటీని బట్టి వీటి ధర మారుతూ ఉంటుంది. ఒక కవర్ని హోల్సేల్గా 50 రూపాయలకు అమ్మినా ఒక్క టెంపర్డ్ గ్లాస్ కవర్ మీద 35 రూపాయల ప్రాఫిట్ ఉంటుంది. అదే రోజుకు మినిమం 100 కవర్స్ని తయారు చేసి సేల్ చేసుకోగలిగితే రోజుకు 3,500 రూపాయల ఆదాయం లభిస్తుంది. అదే నెలకు అయితే అన్ని ఖర్చులు పోను 100,000 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఈ బిజినెస్లోని ఆదాయం పైన మీకు ఒక అంచనా రావటానికి మాత్రమే ఆదాయం గురించి చెప్పడం జరుగుతుంది. మీరు తయారు చేసి సేల్ చేసే ప్రొడక్ట్ని బట్టి మీ నెల నెల ఆదాయం కూడా మారుతూ ఉంటుంది. మార్కెటింగ్, ఈ బిజినెస్లో బాగా సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్గా మొబైల్ షోరూమ్ వాళ్లను, ఫోన్ రిపేర్ షాప్ వాళ్ళను, అలానే స్టేషనరీ షాప్ వాళ్ళను మెయిన్గా టార్గెట్ చేయవలసి ఉంటుంది. అలానే జనసంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు అంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, మాల్స్లో మీరు తయారు చేసిన టెంపర్డ్ గ్లాసెస్తో ఒక స్టోర్ని ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్ సైడ్ ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని మీరే టెంపర్డ్ గ్లాసును సేల్ చేసుకోవచ్చు, లేదంటే పర్సన్ను కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ కరోనా టైంలో చాలామంది రోడ్ సైడ్ కొనటం కన్నా ఆన్లైన్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మీ ప్రోడక్ట్ని ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్లో సేల్ అయ్యేటట్లు చూసుకోండి. ఇండియన్ మార్ట్, అలీబాబా వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా మీ ప్రోడక్ట్ అమ్ముకునేటట్లు చేసుకోండి. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అన్ని వెబ్సైట్లో ధరలు కంపేర్ చేసి కొనుగోలు చేసుకోండి. మార్కెట్ ధరలు కంపేర్ చేసిన తర్వాతే మీ ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేసుకోండి. ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.